టీడీపీ లో సీటుపై క్లారిటీ లేక సంతృప్తిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇటు పవన్ పోటీ చేస్తే తను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని వర్మ అంటున్నారు. 2014 లో కూడా వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. అయితే ఇప్పుడు వర్మను వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పెండెం దొరబాబు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వంగ గీతకు అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని ప్రచారం వస్తూ ఉండటంతో అక్కడి నుంచి ముదరగడ్డను పోటీ చేయించాలి అని వైసీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, పిఠాపురం విషయంలో వైసీపీ ఎటువంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో పిఠాపురం సీటు విషయంలో వైసీపీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏం జరగబోతోంది? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం విషయంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతున్నారు, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యం, బేసిక్గా పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా పిఠాపురం నుంచి ఫిక్స్ అయినట్టుగానే అంచనా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా అంతకుముందు వేసిన వ్యూహాలన్నింటిని కూడా మార్పు చేసుకోవాలని ఒక ప్రయత్నం చాలా గట్టిగా చేస్తుంది. అందుకే ఇప్పుడు దాకా ఇన్ఛార్జ్గా ఉన్న ఇంకా గీతాను ఇమీడియట్గా సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో గీతాతో పాటు అంటే మిగతా నేతలందరినీ కూడా అక్కడ పిలిపించిన నేపథ్యంలో ఒకటి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ని ధీటైన కొట్టడానికి ధీటైన అభ్యర్థి దేవుడు. సో ఈ యాంగిల్లోనే రెండు మూడు ఆప్షన్స్ చూస్తుంది. ముదురుగడ పద్మనాభం, ముదురుగడ పద్మనాభాన్ని మొన్నటిదాకా వైసీపీ టచ్లో లేదు, ముదురుగడ పద్మనాభాన్ని హోల్డ్ చేసి అలాగా పెట్టారు. అయితే ముదురుగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరతానని అనుకున్నారు, జనసేన అక్కడ పిలవలేదు. సో జనసేన అధినేతకు ఆయన డైరెక్ట్గా ఒక లేఖ రాశారు, నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఆ కంట్రోల్లో నుంచి బయటకు వస్తే కానీ మీరు ఆ పార్టీని నిలబెట్టలేరు అనే అంశం మీదుగా కొంత సీరియస్గా ఆయన జనసేన అధినేత మీద లేఖ రాసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ముద్రగడ్డని రంగంలోకి దించుకుంటే ఎలా ఉంటుందో అనే ఒక ఆప్షన్ని, మొదటి ఆప్షన్ని చూస్తుంటే, రెండో ఆప్షన్ని అక్కడ వర్మ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోయినసారి ఓడిపోయినప్పుడు కూడా 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆడ గెలిచినప్పుడు ఒక బలమైన నేతగా వర్మ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ బలమైన నేతగా అక్కడ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి. 2009 ఒకసారి కానీ చూసుకుంటే వంగ గీత, ముద్రగడ పద్మనాభం, వర్మ వీళ్ళ ముగ్గురు కూడా 2009 మూడు పార్టీల నుంచి పోటీ చేసిన పరిస్థితి అక్కడ. సో ఈ ముగ్గురిని ఒకే ఏకదాటి మీద తీసుకొని వస్తే, సో పద్మనాభాన్ని, గీతాని, అలాగే వర్మని, ఈ ముగ్గురిని ఒకే పార్టీలోకి తీసుకుని వస్తే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సిద్ధంగా ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడానికి సరైన స్కెచ్ వేయొచ్చు, ఆ దిశగా ముందుకు వెళ్ళొచ్చు అనేది చాలా క్లారిటీలో వైసీపీ ఒక ప్లాన్ అయితే చేస్తుంది. ఆ దిశగా ముగ్గురు నేతల్ని కూడా ఒకే తాటి మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే పిఠాపురంలో ఉన్న వర్మని, తెలుగుదేశంలో ఉన్న వర్మని వర్మ ఇప్పటికీ చెప్తున్నారు, ఆయన జనసేన పోటీ చేసినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో వర్మని వైసీపీలోకి లాగే ప్రయత్నానికి అక్కడ వైసీపీ పెద్దలు ఇప్పటికే ఆల్రెడీ టచ్లోకి వెళ్తున్నారు, వర్మకి టచ్లోకి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. గీతాన్ని కూడా హోల్డ్ చేస్తున్నారు, ఇంకా గీతాని అంటే దొరబాబు పెండం దొరబాబు ఉన్నప్పటికీ కూడా ఆయన కాదు గీతాన్ని పెడితే బాగుంటుందని ఊహించారు వైసీపీ. ఈసారి అలాగే గీతాన్ని కూడా హోల్డ్ చేశారు, ముదురుగడ పద్మనాభాన్ని కూడా టచ్లోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ముదురుగడ పద్మనాభాన్ని కూడా రంగంలో తీసుకుంటే అంటే ముగ్గురు నేతల్ని ఒకే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అంటే ఇక్కడ వర్మ మాత్రమే రాజు, మిగతా ఇద్దరు కాపు సమాజ వర్గం. ఈ ఇద్దరు నేతల్ని ఒక లైన్లో కానీ తీసుకొని వస్తే సాధ్యమైనంత వరకు ఉన్న ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తే ఈజీగా ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగానే సో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇమీడియట్గా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలి, పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలి అనుకుంటే సో ఆ దిశగా ఖచ్చితంగా ఇది చేయాలి అనే పరిస్థితి చాలా స్పష్టంగా అందుకే చాలా స్పీడ్గా జనసేనకి తర్వాత చెక్కు పెట్టడానికి వైసీపీ ఇతర నేతలందరూ కూడా పెద్దలు వైసీపీ పెద్దలందరూ కూడా స్పీడ్గా వైసీపీ అధిష్టానం పావులు కలుపుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి రోహిత్, ఇది ముద్రగడ్డ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నుంచి ముద్రగడ్డ కానీ ముద్రగడ్డ కుమార్ కానీ పొడి చేసే అవకాశాలు ఉన్నాయా లేదు? గాజువాక మీద కూడా ఒక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. గాజువాకకు సంబంధించిన వ్యవహారంలో కూడా
కొంత దృష్టి ఉంది. పవన్ కళ్యాణ్ అక్కడ కూడా సర్వేలు చేయించుకుంటున్నారు, గాజువాక అట్ ద సేమ్ టైం పిఠాపురం, అక్కడ కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గాజువాకకు సంబంధించి వ్యవహారంలో? అంటే ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం మీద ఇప్పటి వరకు కూడా ఆయనకు స్పష్టమైన ఇంకా ఒక క్లారిటీకి రాలే. కానీ పిఠాపురం నుంచి మాత్రం చేయాలనుకునే ఒక ఒక సిగ్నల్ అయితే వస్తుంది. ఆ దిశగా కొన్ని సర్వేస్ చేయించుకుంటున్నాడు ఆయన. సో ఆ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి ఎలా ఉంటుంది, లేదు గాజువాక నుంచి ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేయాలంటే పోటీ చేస్తే దాన్ని ఏ విధంగా యాక్షన్ ఆఫ్ ప్లాన్ చేయాలి, అది వైసీపీ అధిష్టానం చాలా క్లియర్గా ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. అలాగే ఒకవేళ గాజువాక నుంచి అనుకుంటే, లేదు ఇంకొక స్థానం నుంచి అనుకుంటే, అంటే పవన్ కళ్యాణ్ ఏ ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఈసారి పవన్ కళ్యాణ్ని మరోసారి ఓడగొట్టాలి, అసెంబ్లీలోకి రానికూడదు అనేది చాలా గట్టిగా వైసీపీ అధిష్టానం అయితే ఆలోచిస్తుంది. ఆ దిశగానే ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ముద్రగడతో వైసీపీ చేస్తున్న సంప్రదింపులు ఏంటి? ముద్రగడం కానీ ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిని కానీ అక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు ముద్రగడతో టచ్లోకి వచ్చారా ఈ విషయం గురించి? ఎస్ ఆల్రెడీ రోహిత్, ఇప్పుడే ముద్రగడ 2-3 రోజుల నుంచి చూస్తే ముద్రగడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద లేఖాస్త్రం సంధించారు. ఆయన చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద కూడా కొత్త మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ముద్రగడనికి కలపడానికి, ఆ ముద్రగడని వైసీపీ దృష్టిలోకి తీసుకురావడానికి, అంటే ఇక్కడ ముగ్గురులో ఎవరైతే బాగుంటారు, ముద్రగడ బాగుంటుందా, గీతా బాగుంటారా, లేదు వర్మ బాగుంటారా, వీళ్ళు ముగ్గురులో సరే వీళ్ళు ముగ్గురిని ఏకతాట మీదకి తీసుకుని వస్తే ఎవరిని పెడితే మిగతా ఇద్దరు సహకరిస్తారు అక్కడ, ఈ అంశాల మీదనే కొంత డిస్కషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగానే ముద్రగడతో కూడా కొంతమంది నేతలు ఫోన్లోకి టచ్లోకి వెళ్తున్నారు. ఇంకా డైరెక్ట్గా అయితే నేరుగా ఏ రాజకీయ నాయక వైసీపీ నుంచి ఏ నేత కూడా ముద్రగడని కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ కొంత ఒక దూతల ద్వారా అయితే కొంత సమాచారం అయితే ముద్రగడకి చేరువేస్తున్నారు. ఈ దిశగా ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్కి చెక్కు పెట్టడానికి ఈ ముగ్గురు నేతల్ని ఒక తాట మీదకి తీసుకురావాలి, ఆ దిశగా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక చర్చ వైసీపీ చాలా సీరియస్. అందుకే నిన్న గీతాను కూడా సీఎంఓ పిలిచింది, సీఎంఓ కార్యాలయం పిలిచింది, ఆ దిశగా కొన్ని సూచనలు మాట్లాడే ప్రయత్నం అయితే చూస్తున్నారు. 1-2 రోజుల్లోనే పిఠాపురంకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది రోహిత్. రైట్, అటు చేగొండి కుమార్ని కూడా పార్టీలో చేర్చుకొని అక్కడ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది పాలకులలో. ఇక్కడ కూడా ముద్రగడ్డను పార్టీలోకి తీసుకొని వర్మ కూడా అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి వర్మను కూడా పార్టీలోకి తీసుకోవడం ద్వారా సో అక్కడ కొంత వ్యూహంగా ముందుకు వెళ్ళాలి, బలాన్ని పుంజుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది వైసీపీ రాయ్. యా ఖచ్చితంగా, ఎందుకంటే చూడండి నిన్న సూర్యప్రకాష్ వచ్చారు, నాయన రాగానే జనసేనలో జరుగుతున్న వ్యవహారాలు, జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, లేకపోతే ఆయన మాటలు, అక్కడ ఉన్న నాదండ్ల మనోహర్ ఏ విధంగా మాట్లాడతారు, ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని కూడా ఆయన తీవ్రంగా విమర్శించే స్థాయికి చేయకుండా ప్రకాష్ చేస్తున్న పరిస్థితి. సో ఈ సూర్యప్రకాష్ కూడా అటువంటి పరిస్థితులే చేస్తుంది. అంటే వైసీపీ ఒకటి ఆలోచిస్తుంది, పవన్ కళ్యాణ్తో విభేదించి పవన్ కళ్యాణ్ జనసేనతో కీలకంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్లో లేదు కొంత అసంతృప్తి ఉన్న నేతలందరినీ కూడా వైసీపీ వైపు తన వైపుకి మళ్లించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కాపులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానంగా దృష్టి అంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరినీ కూడా తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అదే మనకు కనపడుతుంది వరుసగా 2-3 రోజుల నుంచి చూసుకుంటే. మనం దాదాపుగా 25వ తారీఖు 26వ తారీఖు క్లియర్గా చెప్పాం, ఫోకస్ అన్న కాపు నేతల్ని జనసేనాని మీద ఫోకస్ చేయడానికి వైసీపీ తన ఆపరేషన్ని ప్రారంభించింది. ఆ దిశగానే ఇప్పుడు మనం చూసుకుంటే 27వ తారీఖు తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో కూడా చాలామందికి అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలను కావచ్చు, వీటన్నిటికంటే ముందే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుకునే ప్రయత్నం అయితే వైసీపీ చాలా గట్టిగా చేస్తుంది. వైసీపీ ఇప్పటికీ చాలామంది నేతలతో టచ్లో ఉంది, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నేతల్లో అక్కడ ఉన్న అసంతృప్తితో ఉన్న నేతలందరినీ కూడా వైసీపీ వైపుకు తిప్పుకోవాలనే ఒక ప్రయత్నానికి అయితే నాంది పలికింది. ఆ దిశగానే వరుసగా మనం చూస్తున్న 2-3 రోజుల్లో కూడా కీలక నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన వైసీపీ నేతలతో అందరూ కూడా టచ్లోకి వస్తున్నారు, వైసీపీ నేతలే స్వయంగా కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సామాజిక వర్గంలో బలమైన నేతలుగా ఉన్న నేతలందరినీ కూడా వైసీపీ తన వైపుకి